ఐపీఎల్ 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులను సంధిస్తున్నారు. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అసాధారణ రీతిలో పెర్ఫామ్ చేస్తున్నారు, సమిష్టిగా సత్తా చాటుతున్నారు. ఇక పంజాబ్తో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ తన 4 ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఇది అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. 2018 తర్వాత ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇక సన్ రైజర్స్ ఇన్నింగ్లో హైలైట్గా చెప్పుకోదగ్గది చివరి ఓవర్. స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ దీన్ని సంధించాడు. ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు అతను. అలాగే ఈ ఒక్క ఓవర్లోనే 4 వికెట్లు పడటం అంటే మాటలు కూడా కాదు. ఉమ్రాన్ సంధించిన బంతి వేగానికి బెల్స్ గాల్లోకి లేచాయంటే అతని స్పీడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక 200 పరుగులు చేసేలా కనిపించిన పంజాబ్ కింగ్స్ జట్టు 151 పరుగుల వద్దే చతికిలబడటానికి మెయిన్ రీజన్ సన్ రైజర్స్ బౌలర్లే. ఆ స్థాయిలో వారి బౌలింగ్ పదును నిన్నటి మ్యాచ్లో దర్శనమిచ్చింది. మెగా వేలంపాట సందర్భంగా స్టార్ బ్యాటర్లు బౌలర్లను వదిలేసినందుకు అప్పట్లో అభిమానులు కావ్యా మరణ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాసిరకం టీం అంటూ మండిపడ్డారు. సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను గెలిపించే బ్యాటర్లను బౌలర్లను వదిలేశారంటూ విమర్శించారు. కానీ బౌలింగ్తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారని బగ్గుమన్నారు. కానీ ఆమె అంచనాలే ఇప్పుడు నిజమయ్యాయి. బౌలర్లు చెలరేగిన తీరు చూస్తుంటే కావ్యా మరణ్ డెసిషన్ కరెక్టే అనిపిస్తోందంటూ ఇప్పుడు మళ్లీ కొంతమంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు.